నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హీరోయిన్ సమంత మళ్ళీ ప్రేమలో పడింది అనే న్యూస్ వైరల్ అవుతుంది సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా సమంత ప్రజెంట్ ఇండోనేషియాలో బాలి అనే ఒక బాలి తెలుసు, వెరీ ఫేమస్ ఇది ట్రావెల్ డెస్టినేషన్. సో అక్కడ ఉన్నారు ఆమె. సో మామూలుగా సమంత ఏదన్నా తనకి ఇబ్బందులు వచ్చినా క్రైసిస్ వచ్చినా ట్రావెల్ని ఎంచుకుంటారన్నమాట. చాలామంది ట్రావెల్ అనేది ఒక థెరపెటిక్ కూడా, అంటే మనకి డిప్రెషన్ కానీ ఇలా ఉన్నప్పుడు ట్రావెల్ చేయడం ద్వారా రిఫ్రెష్ అవుతాం. ఎందుకంటే ఒక అన్నోన్ ప్రపంచం. మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నవాడు, న్యూ ప్లేసెస్ అండ్ న్యూ ఫేసెస్ అని. కొత్త ప్లేసులు కొత్త ఫేసులు దొరికినప్పుడు, వాళ్ళ లైఫ్ దొరికినప్పుడు ఏంటంటే ఒక రకమైన లైఫ్లో ఒక అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. అటువంటి వచ్చినప్పుడు మన పాత ఇది అది తగ్గుతుంది. రెండోది, మనకంటే కూడా అనేక ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం ప్రపంచం. మనం బయటికి వెళ్తే, అంటే ఇల్లు దాటి బయటికి వెళ్తే చాలా చూస్తాం. అప్పుడు ఏంటంటే చిన్నగీతి పెద్దగీతలాగా మన కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది ప్రపంచంలో, ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆ యాంగిల్లో ఈమె ఎంచుకుంటూ ఉంటారు అన్నమాట. చాలాసార్లు అదే విడాకులతో అయినా కూడా ఇమీడియట్గా ఫ్రెండ్స్తో, ఫిమేల్ ఫ్రెండ్స్తో ఆమె వెళ్ళిపోయింది టూర్కి. అలాగే ఇప్పుడు ఆమెకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది ఆమెకి. ఆ డిసీజ్ వల్ల ఏంటంటే కండరాల మీద ఇమ్యూన్ సిస్టమే అటాక్ చేస్తుంది, దానివల్ల బాడీ అంతా వీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది. దానికోసం ఆమె గ్యాప్ తీసుకొని దీన్ని మ్యాక్సిమం కంట్రోల్లోకి తీసుకొచ్చి దాని తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీఎంటర్ అవుదామని ఆమె ప్లాన్ చేసుకొని కనీసం ఒక 1 ఇయర్ వరకు గ్యాప్ తీసుకుందామని అనుకున్నారు. ఆమె చేతిలో ఉన్న ఖుషి, సిటడల్ అనే ఒక వెబ్ సిరీస్, ఈ రెండు షూటింగ్లు కంప్లీట్ అయినాక కొత్త సినిమాలకి ఏవి ఒప్పుకోలేదు. రెండోది, జనరల్గా కూడా ఆమెకి సినిమాలు కూడా తగ్గాయి. ఈ హెల్త్ కండిషన్ ఉండడం వల్ల ఎవరైనా ప్రొడ్యూసరు ఈమెని తీసుకుంటే కూడా ఒక భయం ఉంటుంది, ఎప్పుడు అది అగ్రిగేట్ అవుతుందో, ఎక్కువైతుందేమో షూటింగ్ అప్పుడు. దానికోసం షూటింగ్ బ్రేక్ చేసామనుకో చాలామంది డేట్లు మళ్ళీ ప్రాబ్లము, ఇటువంటి ఒక భయం ఉంటుంది కాబట్టి కూడా ఆమెని అప్రోచ్ అవ్వడం తగ్గిపోయింది. దానివల్ల కూడా ఆమె ఇవన్నీ ఆలోచించి ఆమె కూడా కెరీర్ని ప్లాన్ చేసుకోవాలంటే ముందు నేను హెల్త్ బాగా చేసుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంది. అయితే దానికి ఏదో కొంత టైం ఉన్నట్టుంది. ఈ లోపల బాలీకి వెళ్ళింది. ఆమె ఏంటంటే ముందు నుంచి కూడా ఆమెకు ఉండే ఒక మంచి అలవాటు, లేకపోతే చెడ్డ అలవాటు, మంచి చెడ్డ అనలేమో ఒక అలవాటు ఏంటంటే ఆమె తన ఎక్కడికైనా పోయినప్పుడు ఫోటోలు పెట్టడం, కొటేషన్లు పెట్టడం, ఇది ఆమెకు ముందు నుంచి ఉంది. అంటే తన పర్సనల్ లైఫ్ను కూడా పబ్లిక్గా షేర్ చేసుకోవడం. చాలామందికి ఇవాళ అన్న జనరేషన్కి ఈ లక్షణం ఉంటుంది. చాలామంది డే టు డే కూడా వాళ్ళు ఫోటోలు తీసి షేర్ చేసుకుంటారు. ఇది ఒక రకమైన అడిక్షన్ లాగా కూడా ఉంటుంది, తమ జరగడం, దాని రియాక్షన్లు చూడడం, ఇదొక థ్రిల్ ఇస్తుంది అనమాట. సో అలాగా ఈ అమ్మాయికి ఉంది. సో ఇప్పుడు ఆ బాలీలో ఉన్న ఫోటో షేర్ చేసింది, షేర్ చేసి ఒక కొటేషన్ పెట్టింది. ఆ కొటేషన్ ఏముందంటే, మనల్ని చాలామంది ద్వేషిస్తారు, అదే అలా అట్ ద సేమ్ టైం చాలామంది మనల్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు అనే విధంగా కొటేషన్ ఉంది. దీన్ని ఇలా రీఇంటర్ప్రెట్ చేస్తున్నారు, ఈమె ఎందుకు ప్రేమిస్తారు అనేది పెట్టింది, అంటే మేబీ ప్రేమలో పడిందా అనేది మీడియా ఇప్పుడు దీన్ని చెప్తుంది. నేను మార్నింగ్ కూడా ఏదో చెప్పాను మీకు రోజారమ్మని గురించి కూడా. ఎప్పుడైతే మనం స్ట్రైట్గా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయమో అక్కడ మనమే స్కోప్ క్రియేట్ చేస్తాము. అప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఆ స్కోప్ని తీసుకొని వాళ్ళు చెప్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. వాళ్ళకి కూడా తెలుసు ఇంటర్ప్రెట్ చేయమనే అటువంటి పెడతారు. సో ఈమె ఆమెకు కూడా తెలుసు ఈ కొటేషన్ పెడితే ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు. ఆ ఇంటర్ప్రిటేషన్ చేసి దీన్ని న్యూస్ చేయడం ఆమెకు కూడా అవసరం, లేకపోతే ఆమె పబ్లిక్ ప్లేస్లో ఆ ఫోటో పెట్టాల్సిన అవసరమే లేదు. అది పెడుతుందంటేనే అర్థం ఏంటంటే షీ వాంట్స్ దట్ అటెన్షన్. అందుకని మా మధ్య విడాకుల తర్వాత చాలామంది ట్రోల్స్ చేసినప్పుడు ఈమె హైకోర్టులో కొన్ని ఛానల్స్ మీద కేసు వేసింది. కేసు వేసినప్పుడు హైకోర్టు జడ్జి గారు కూడా ఇదే కామెంట్ చేశారు, నువ్వు పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి పబ్లిక్ రియాక్షన్ మాత్రం నీకు అనుకూలంగానే ఉండాలా ఆల్వేస్, అంటే ఎలా కుదురుతుందమ్మా, అలాంటప్పుడు నువ్వు పబ్లిక్లోకి రాకు, పబ్లిక్గా నువ్వు పోస్టులు పెట్టకు అనేది ఆయన కూడా చెప్పారు. అది ఇవాళ చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. మనం అలా మన నరేష్
పవిత్ర కేసులో కూడా చూసాం. చాలాసార్లు ఏంటంటే వాళ్ళు అన్ని పెడుతుంటారు అక్కడ పబ్లిక్గా, దాని రియాక్షన్ మాత్రం తమకు అనుకూలంగానే ఉండాలి, తమకి వ్యతిరేకంగా ఉండకూడదని అనుకుంటారు. వ్యతిరేకంగా ఉంటే మాత్రం కేసులు పెడతాము అని హుంకరిస్తుంటారు. అనసూయ ఒకటి, ఆమె పర్సనల్ ఫోటోలు పర్సనల్ ఇవన్నీ కూడా పబ్లిక్గా పెడుతుంది, వాళ్ళ పిల్లలతో హాఫ్ అన్ అవర్గా ఉన్నవి అవన్నీ కూడా పెట్టేస్తుంది. దాని మీద కామెంట్లు చేసేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, పిల్లలతో ఇలా ఉండడం ఏంటి నువ్వు అని అన్నారనుకో, వాళ్ళ మీద కేసులు పెడుతుంది, ఆ యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్లు కొట్టిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అంటే ఇది ఎక్కువ ఉంది రాను రాను మనకి. సెలబ్రిటీస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు, బట్ వాళ్ళే తీసుకొస్తున్నారు పర్సనల్ ఇష్యూస్ అన్నీ పబ్లిక్ లైఫ్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు సమంత లాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, దాదాపు ఆమెకి మంత్లీ కొన్ని కోట్లు వస్తుంది సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ అని. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే అంత డబ్బులు కూడా వస్తుంది వాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి డబ్బులు కావాలి, పబ్లిక్ అటెన్షన్ కావాలి, ఫేమ్ కావాలి. అయితే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏవి వద్దు నాకు, నాకు ఏ చికాకులు ఉండకూడదు అంటే అట్లా ఉండదు కదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. అంటే నువ్వు కన్జ్యూమర్, ఇప్పుడు నేను ఆ పోస్ట్ చూస్తున్నానంటే నేను చూడడం వల్ల ఆమెకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, కాబట్టి నేను చూసినప్పుడు నేను రియాక్ట్ అయ్యే 100 మందిలో లేకపోతే 1000 మందిలో ఒకరు కామెంట్ చేస్తారు, ఆ కామెంట్లు అన్నీ కూడా పాజిటివ్గానే ఉండవు. సో ఇది ఆమె ఇలాగా చూసుకుంటూ పెట్టుకుంటూ వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఆమె లవ్లో పడింది 2వసారి, ఎవరితో పడింది, ఈ స్పెక్యులేషన్స్ పెరిగాయి. ఇంకొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఆమె నాగ చైతన్యకి రిప్లై ఇచ్చింది, ఎందుకంటే కొంతమంది మనల్ని ద్వేషంతో చూస్తారు, ద్వేషిస్తారు, నువ్వు ద్వేషించినంత మాత్రం నాకు ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు అనేది నాగ చైతన్యకి సమాధానంగా చెప్పిందని కూడా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మధ్య కూడా ఉమైర్ సింధ్ అని అతను, నాగ చైతన్య ఫ్యామిలీ ఇతన్ని ఈమెని బాగా టార్చర్కి గురి చేసిందని ఒక పోస్ట్ పెట్టాడు, అప్పుడు ఆమె ఏం రిప్లై ఇవ్వలేదు కానీ అది వైరల్ అయింది. సో ఇలాగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమంత విషయంలో మొదటి నుంచి కూడా అనేక కాంట్రవర్సీస్ అవుతూనే ఉంది, దానికి కొంత ఆమె కూడా కారణం. అంటే ఆమె పోస్టులు ఈ పద్ధతిలో పెట్టడం వల్ల కూడా సీ ఇన్సైట్స్ వాళ్ళని ప్రేరేపించే విధంగా పెడుతుంది. ఆమెకు కూడా ఒక ఇది అవసరం, తన కెరీర్కి అవసరం, తన ఇన్కమ్కి అవసరం, తను పబ్లిక్గా ఉండాలని అనుకుంటుంది. అది బేసిక్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమంత విషయంలో మొదటి నుంచి కూడా అనేక కాంట్రవర్సీస్ అవుతూనే ఉంది, దానికి కొంత ఆమె కూడా కారణం. అంటే ఆమె పోస్టులు ఈ పద్ధతిలో పెట్టడం వల్ల కూడా సీ ఇన్సైట్స్ వాళ్ళని ప్రేరేపించే విధంగా పెడుతుంది. ఆమెకు కూడా ఒక ఇది అవసరం, తన కెరీర్కి అవసరం, తన ఇన్కమ్కి అవసరం, తను పబ్లిక్గా ఉండాలని అనుకుంటుంది. అది బేసిక్. థ్యాంక్ యూ సార్.